हाय फ्रेंड्स अंदर की नमस्कारम ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ ఉల్లిగారలు ఇవి స్నాక్స్ గాను టిఫిన్ గాను చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఒక బౌల్ లో ఒక కప్పు మినపప్పుని తీసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా బాగా నానబెట్టుకున్న మినపప్పుని ఒక మిక్సీ జార్ లో వేసుకొని అందులో 1 టీస్పూన్ సాల్ట్ ని 1 ఇంచి అల్లాన్ని 2 పచ్చిమిర్చిని వేసి స్మూత్ పేస్ట్ లాగా బాగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న ఈ పప్పుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి వేసుకొని అందులో 1 టీస్పూన్ జీలకర్రని 1 10 కరివేపాకు రబ్బల్ని ఇలా చిన్నగా తురుముకొని వేసుకోవాలి ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీరని 1 పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో వేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర జీలకర్ర బాగా కలిసేటట్లు వాటర్ పోసుకోకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న ఈ మిక్సర్ ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత చేతిని కొద్దిగా తడి చేసుకొని ఇలా చూపించిన విధంగా గారెలు వేసుకోవాలి ఈ పేస్ట్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటేనే చేతితో గారెలు వేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది ఇలా రావాలంటే మనం మిక్సీ వేసుకునేటప్పుడు వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇలా గారెలన్నింటిని వేసుకున్న తర్వాత 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది ఫ్రై అవడానికి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని టర్న్ చేసుకొని మరో 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే గారెలు రెడీ అయిపోతాయి చూసారుగా గారెలు ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉల్లిగారెలు రెడీ అయిపోయాయి మా ఈ ఉల్లిగారెల వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి